చిన్న సాన్ క్వశ్చన్ నేను ఉండిపోయాం. ఇప్పుడు మా మీద గ్రెనేడ్ వేసారు అరే, మా మీద ఇద్దరిని గ్రెనేడ్ వేసి చంపేశారన్నా మొత్తానికి. అంటే అన్కుష్ ఫ్యాన్స్ అయితే గేమ్లోకి వచ్చారన్న. సో ఒక టీమప్ అయితే జరిగింది. సో టీమప్ చేశాడు అన్కుష్. సో ఇతనైతే ఇంకా టీమప్ చేయడం వల్ల నాకు స్టార్టింగ్ ఏం అర్థం కాలేదు, ఇంతమంది ఉన్నారేంట్రా గేమ్లో అని. సో ఐ మీన్ నేను మీట్ అవ్వగానే ఫస్ట్ ఏం పని చేసినావు, మీకు ఒక చిన్న క్లిప్ పెడతాను చూడండి. చూసారు కదన్నా ఇది ఫన్నీగా ఉంటుందని చేసిన, కానీ మన తెలుగు వాళ్ళకి అనుకుష్ చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారన్న. నా మొబైల్ హ్యాంగ్ అవడం వల్ల నేను గేమ్ రీలాగిన్ చేయాల్సి వచ్చింది. సో అతను అయితే నా కోసం దగ్గర దగ్గర 10 మినిట్స్ అయితే వెయిట్ చేశాడు. సో అతను తెలుగు ఐ మీన్ తెలుగు పర్సన్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని ఆ భవేష్ అన్న పర్సన్కి చెప్పారు. సో నాకు అక్కడ బాగా నచ్చారు. ఐ మీన్ అంత పెద్ద ప్లేయరు, ఐ మీన్ మన తెలుగు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ చూసి నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. సో అంకుష్ ఎఫ్ఎఫ్ ఒక తెలుగు, ఐ మీన్ నేను తెలుగులో మాట్లాడుతున్నానన్న. సో భవేష్ అతనికి తెలుగు అర్థమవుతుంది కానీ మాట్లాడలేడు. సో అతని లాంగ్వేజ్ నాకు అర్థమవుతుంది. సో అంకుష్ అన్నాడంట గేమ్ స్టార్ట్ చేద్దామంటే ఆ పర్సన్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని 10 మినిట్స్ వెయిట్ చేశారన్న. సో నేను వాళ్ళ గేమ్లోకి వెళ్ళిపోతారు అనుకున్నా, కానీ వాళ్ళు నిజంగా ఐ మీన్ అంకుష్ అయితే నిజంగా నాకు నచ్చాడన్న. సో తెలుగు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడంటే చాలా బాగా ఇచ్చాడన్న. సో ఐ మీన్ నా మొబైల్ అయితే క్రాష్ అయింది. సో దానివల్ల నేను సరిగ్గా ఐ మీన్ ఆడలేకపోయాను. సో నేనైతే ట్యాబ్లో లాగిన్ అయి వచ్చాను మళ్ళీ. సో మీరు గేమ్ ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో మీరు అంకుష్ గేమ్ ప్లే అంటే ఎలా ఆడాను అనేది చూద్దామంటే వీడియో చూడండి, ఓకేనా? సో నేనైతే ఐ మీన్ ఒకరు నేను ఆఫ్ చేసినా, ఇంకా జోన్ దగ్గరకు వచ్చేసినప్పుడు నేను బయటకు వచ్చాను. సో బయటకు వచ్చేటప్పుడు వీళ్ళందరూ పొజిషన్స్ తీసుకొని ఫైర్ చేశారు, నన్ను నాక్ చేశారు. సో నాకు నేను అప్పుడే లాగిన్ చేయడం వల్ల సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. సో వీళ్ళు నాకు రివైవ్ ఇచ్చారు. సో మనకి ఆగదు, మనకి అసలు ఆ బ్లడ్ అవేమి ఉండదు, అయిపోయి వెళ్ళిపోవడమే అయిపోవడం అంతే, ఏదో ఒకటి. సో అంకుష్ అయితే నాకు రివైవ్ అవ్వడం అయితే జరిగింది. సో అంకుష్ కూడా నాకు రివైవ్ ఇచ్చారు. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకొకటి చెప్పాలి, అంకుష్ అయితే మొబైల్లో ఆడుతున్నాడు, పీసీ అయితే కాదు, తను ట్రావెలింగ్లో ఉన్నాడనమాట. సో అతను గేమ్ మీద కాన్సన్ట్రేషన్గా పెట్టి ఆడలేకపోతున్నాడు. సో ఆ రీజన్ వల్ల అంకుష్ అయితే ఐ మీన్ అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. సో అదే రీజన్. సో ఇక్కడైతే వాళ్ళు ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, ఎందుకంటే పెద్ద ప్లేయర్స్ వస్తారు. సో వాళ్ళు ఇంకా క్యాంపింగ్ చేయడం స్టార్ట్ చేశారు, ఎందుకంటే గేమ్లో అంకుష్ వచ్చాక మ్యాక్సిమం ఆయన ఒక 10 గేమ్స్ ఆడితే అందులో ఒక 5-4 టీమ్ అప్ గేమ్స్ ఉంటాయంట. సో అందుకే వాళ్ళు ఎక్కువ ఐ మీన్ ఎక్కువ ప్రిఫర్ చేయరు క్లాస్ క్వాడ్. ఫుల్ మ్యాప్ అనుకో ఐ మీన్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, క్లాస్ క్వాడ్ చిన్న మ్యాప్ వల్ల వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో ఫుల్ మ్యాపే వాడుతుంటారు ఇప్పుడు. సో చూసి ఉండొచ్చు ఆయన అంత 0 కిల్స్ ఇప్పటికీ. సో మేము నాకు రివైవ్ అయితే జరిగింది. సో నేను ఒకరు నాక్ చేశాను, కిల్ ఎవరైనా తీసేసుకుంటారని భయం వేసింది. సో అందులోకి అయితే మేము రష్ చేసాం వాళ్ళ మీదకి, మెయిన్ వాళ్ళ ప్లేస్కి, మేము వాళ్ళ పొజిషన్కి మేము వచ్చేసాం. సో అనుకుషన్ కూడా నాక్ చేయడం అయితే జరిగింది వాళ్ళు. సో ఇప్పుడైతే మేము గేమ్ ఒక మెయిన్ ఒక విక్టరీ వచ్చేసింది. సో నెక్స్ట్ రౌండ్ అనమాట. అన్న ఇప్పుడైతే అంకుష్ అయితే ఐ మీన్ చనిపోయాడు. సో అతనికి నెట్ ఫ్లాగ్ అవడం వల్ల పింగ్ ఇష్యూ వల్ల ఆయన చనిపోయారు. సో అయితే నేనైతే ఐ మీన్ ఇంకో పర్సన్ కోసం ఎదుగుతున్నాను. ఒక అతను ఎక్కడో క్యాంపింగ్ చేస్తున్నాడు. సో ఇదంతా క్యాంపింగ్ టీమ్ అన్న. సో ఒక అతను చంపేసాం, ఇంకా ఒక అతను ఉన్నాడు. లాస్ట్ జోన్ దాకా ఫైట్ జరిగేది కాదన్న, ఎందుకంటే అవతల వాళ్ళు హీరోయిక్ వాళ్ళు వచ్చేవారు. సో అంకుష్కి హీరోయిక్, సో ఐ మీన్ పెద్ద ప్లేయర్స్ వచ్చేవారు, వాళ్ళు స్ట్రాటజీస్ వాడేవారు. సో ఇదంతా గేమ్ అంతా స్ట్రాటజీగా జరిగింది. ఐ మీన్ ఎప్పుడు నార్మల్గా రెగ్యులర్గా క్లాస్ క్వాడ్ లాగా ఉండదు, కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐ మీన్ ప్రతి మ్యాచ్ ల్యాగ్ అవుతూనే ఉంటుంది. సో ఈ లోపు ఒక ప్లేయర్ వచ్చారు. సో నా మొబైల్ అయితే ఐ మీన్ నా ట్యాబ్ అయితే ల్యాగ్ అవుతుంది. సో నేను ఎంత డ్రాగ్ చేద్దామన్నా అవ్వలేదు. సో మా స్క్వాడ్ మొత్తం ఫినిష్ చేశాడు ఒక అతనే. సో ఐ మీన్ హీరోయిక్ ప్లేయర్స్ అంటే మినిమం ఆపోజిట్ కూడా పెద్ద ప్లేయర్స్ వస్తారు. సో నేనైతే ఇంకా రష్ చేయడం అయితే జరిగింది ఈ రౌండ్. ఇంకా నాకు ఇంకా వాళ్ళ మీదకి వెళ్ళిపోయి రష్ చేసేసాను. సో ఈ లోపు అయితే మా టీమ్మేట్స్ వచ్చేసి నాకు రివైవ్ అయితే జరిగింది. సో మొత్తం స్క్వాడ్ని అయితే వైపౌట్ చేసేసాం మేము. సో టోటల్ స్క్వాడ్ అంతా వైపౌట్ చేసేసాం. ఇంకా ఒక రౌండ్ గెలిస్తే ఈ మ్యాచ్ అయిపోయినట్టే. సో అంకుష్ అంటున్నాడు అప్పుడు, ఐ మీన్ అతని వాయిస్ నాకు వినబడుతుంది, అతని వాయిస్ మీకు వినబడదు. సో అంటున్నాడు ఇంకో గేమ్ కూడా ఆడదాం, మనం నెక్స్ట్ మ్యాచ్ వెయిట్ చేయండి అన్నారు నన్ను. సో ఓకే బ్రో నేను చెప్తున్నా, అంటే డిస్కార్డ్లో ఉన్నాం మేము. సో డిస్కార్డ్లో మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ మైక్ ఆఫ్ చేసి ఉంటుంది. సో ఈ రౌండ్ అయితే మేము ఇంకా పక్కా గెలవాలి, ఎందుకంటే ఐ మీన్ లాస్ట్ రౌండు 7 అయితే మేము ఐ మీన్ ఎనీ ఛాన్సెస్ ఉంటాయో ఉండకపోవచ్చు అని మేము ఇంకా ఈ రౌండు మేము స్టే చేసాం, హోల్డ్ చేసాం. సో ఈ లోపు నేను అంకుష్ అయితే రష్ చేస్తున్నాం. అంకుష్ అంటున్నారు
ఐ మీన్ కమ్ విత్ మీ అని ఇంగ్లీష్లో అన్నారు. సో నేను అతని కోసం వెళ్తున్నా. సో ఈలోపు ఇక్కడ మొత్తం ఎనిమిస్ ఉన్నారు పొజిషన్ తీసుకొని. సో నేను పొజిషన్ తీసుకుని వెళ్ళేలోపడికి అనుకుష్ని అయితే నాక్ చేసేసారు, ఆయన ఫుల్ డ్యామేజ్ ఇచ్చారు. సో ఈ సైడ్ ఈ లోపు నన్ను బ్యాక్ సైడ్ నుంచి ఎవరో కొట్టేశారు. నాకు పింక్ ప్రాబ్లం ఉంది. సో నేను లోనికి వచ్చేసిన నాకు బుల్లెట్స్ అయితే తగులుతున్నాయి. సో ఇంకా ఈ మ్యాచ్ ఓడిపోయామనుకున్నాం, ఎందుకంటే అవతల 3 మెంబర్స్ మా టీంలో ఎవరు లేరు, ఒక అతను ఉన్నాడు. సో ఈ భవేష్ అన్న పర్సన్ ఏజ్ ఎంత తెలుసా అన్న, చిన్న పిల్లోడు 13 ఇయర్స్. కాకపోతే అనుకుష్తో గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తాడు, ఐ మీన్ గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తాడు 13 ఇయర్స్. సో చిన్న పిల్లోడు, ఐ మీన్ 8th క్లాస్, నాతో మాట్లాడినప్పుడు 8th క్లాస్ అని చెప్పాడు. సో గేమ్లో చూడండి అన్న, అప్పుడు ఓపీ ఆడతాడు. సో ఇతను వచ్చేసి ఐఫోన్ ప్లేయర్ అనమాట. సో ఐఫోన్ ప్లేయర్. సో వీళ్ళు స్క్వాడ్మెంట్కి అందరికీ అనుకుంటే ప్రొవైడ్ చేసాడు అనుకుంటా. సో అతను ఒకసారి చెప్పాడు. సో టోటల్ స్క్వాడ్ని వేసేసాడు అన్న ఒక్కడే. ఐ మీన్ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఎలాగ ఉంటారా, ఇలాగ ఆడతారా అనుకున్నాను. సో చూశారు కదా మీరు ఎలాగ ఆడుతున్నారో చూడండి, ఒక రేంజ్లో ఆడుతున్నాడు. సో ఈ మ్యాచ్ అయితే అయిపోయింది, ఇంకా మేము బోయే కొట్టేసాం. సో మొత్తానికి మేము మ్యాచ్ అయితే విన్ అయిపోయామన్నా. సో ఆయన ఎలాగో చెప్పారు ఇంకో గేమ్ ఆడదామని, ఇంకా మేము స్టే చేసాం. అంకుష్ అయితే ఫేక్ కాదన్న, చాలామంది ఫేక్ వీడియోస్ పెడతారు. సో ఫేక్ అయితే కాదు, మీకు ఇన్స్పెక్ట్ చేసి పెడతాను, ఒకసారి చూసుకోండి. లైక్స్ కానీ, గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ కానీ, అన్ని లెవెల్ అన్నీ చెక్ చేసుకోండి. సో ఈ లోపు నేను ఇంకోసారి ల్యాగ్ అవుతుంది కదా నా డివైజ్ అని నేను ఇంకా బ్యాక్ వచ్చాను. సో వాళ్ళు ఇంకా రిక్వెస్ట్ నేను పెడుతున్నా జాయిన్ రిక్వెస్ట్. సో ఇప్పుడైతే నిజంగా నేను అలాగ ఉండిపోయింది. ఇంకా ఫస్ట్ టైం అన్న, నేను 1 అవర్ ముందు నుంచి ఆడుతున్నా. సో ఇది ఇంకా ల్యాగ్ అవుతుంటే నేను బ్యాక్ వెళ్ళాను. సో అంకుష్ అయితే నా కోసం 10 మినిట్స్ పైన వెయిట్ చేశాడంట, వచ్చాక చెప్తున్నారు నాకు. సో నేను మొత్తానికి అయితే మళ్ళీ రీలాగిన్ చేసుకుని వచ్చేసాను. సో మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే ట్విస్ట్ ఏంటంటే నాకు పింగ్ ప్రాబ్లం వచ్చిందన్న. సో ఇప్పుడైతే పింగ్ ప్రాబ్లం వచ్చింది, అన్నీ కరెక్ట్ టైంకి వస్తే, నార్మల్గా ఆడినప్పుడు ఏమీ రావు, పింగ్ ప్రాబ్లం వచ్చింది. సో నేనేం చేశాను, ఇంకా ఐ మీన్ వెళ్ళినా నాకైపోతానని నేను ఇంకా పింగ్ వచ్చేదాకా ఒక పొజిషన్ తీసుకొని ఉన్నాను. వీళ్ళు ఎలాగో రష్ చేస్తారో, ఒకవేళ వీళ్ళు ఎవరైనా నాకైనా లాస్ట్ నేను ఉంటాను కదా అని నేను ఇంకా రాలేదు, ఐ మీన్ వెళ్ళలేదు వాళ్ళతో. సో ఈ లోపు అయితే అక్కడ ఒక గొప్ప ఇన్సిడెంట్ జరిగిందన్న. సో నేను అది మిస్ అయిపోయినా, కాకపోతే మీకు అది చేపెడతాను నేను. నాకు పింగ్ పడుతుంది, ఐ మీన్ మీరు చూడండి అక్కడ పింగ్ అబ్జర్వ్ చేయండి. సో నాకు పింగ్ అయితే ప్రాబ్లం ఉంది. సో నేను ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నా. అంకుష్ అయితే కంబ్రో కంబ్రో అన్నారు, ఎందుకురా సామి అని నేను వెళ్ళేటప్పటికి మీకు ఇప్పుడు చేపెడతాను, వెళ్ళండి చూడండి. సో మీకు ఇప్పుడైతే ఒక సిచ్యువేషన్ చేపెడతాను. నేనేమో వీళ్ళేంటి ఎవరు ఫైర్ చేయట్లేదని చూస్తున్నాను ఇక్కడ పొజిషన్ చూసుకొని, ఈరేంట్రా సామి ఇక్కడ ఉన్నారంటే. అంకుష్ ఫ్యాన్స్ అయితే గేమ్లోకి వచ్చారన్న. సో ఒక టీమప్ అయితే జరిగింది. సో టీమప్ చేశాడు అంకుష్. సో ఇతనైతే ఇంకా టీమప్ చేయడం వల్ల నాకు స్టార్టింగ్ ఏం అర్థం కాలేదు, ఇంతమంది ఉన్నారేంట్రా గేమ్లో అని. సో ఈయనైతే టీమప్ చేశాడు. సో వాళ్ళ ఫ్యాన్స్ అనమాట గేమ్లోకి రాగానే, ఆమె చెప్తాను కదా ఒక 10 గేమ్స్ ఆడితే అందులో ఒక 4 టీమప్ మ్యాచెస్ ఉంటాయంట. సో వాళ్ళకి చిరాకు వస్తుంది. సో అతనే చెప్తున్నాడు, నేను రికార్డ్ చేస్తున్నాను బ్రో అంటే, ఇంకా వెయిట్ చేయ బ్రో ఒక రౌండే కదా టీమప్ చేశారు అన్నారు. సో ఇంకా లాస్ట్ జోన్ వచ్చేసింది. ఇంకా ప్రతి మ్యాచ్ ఇలాగే ఉంటుందంట వాళ్ళకి, వాళ్ళ కష్టాలు ఉంటాయి అనుకునే కష్టాలు. పాపులర్ అయినా గేమ్ ఆడలేం. సో మాకైతే ఇంకా జోన్ వస్తే మేము ఇంకా హీలింగ్ చేసుకోవాలి. సో హీలింగ్ బ్యాటిల్ చేసుకోవాలి. సో అతను అయితే పైన ఉన్నాడు అంకుష్. సో అతను ఎమోట్ చేసుకుంటున్నాడు మంచిగా. సో ఐ మీన్ మేమైతే ఫస్ట్ రౌండ్ వాళ్ళకి ఇచ్చేసాం, మేమే ఓడిపోయాం, హీల్ చేసుకున్నాం మేమే ఓడిపోయాం. ఇంకా సెకండ్ రౌండ్ వచ్చేసేటప్పటికి మళ్ళీ టీమప్ చేశారు, మళ్ళీ టీమప్ చేసి నాకు ఇంకా చిరాకు వచ్చేస్తుంది అన్న. నేనైతే చెప్పేశాను అన్న నేను కాల్ చేస్తానని. సో ఓకే అన్నారన్న. సో నేనైతే ఇంకా కాల్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా నెక్స్ట్ రౌండ్ నుంచి వీళ్ళు ఇంకా వెపన్స్ అయితే తీసుకుంటారు కదా, మళ్ళీ మొత్తం మ్యాచ్ అంతా స్పాయిల్ అయిపోతుంది అని నేను ఇంకా ఫైర్ చేసేసాను. సో వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ నుంచి వెపన్స్ అయితే తీసుకుని వచ్చారు. సో నేను వీళ్ళు కాల్ చేయగానే అందరికి కాల్ చేసేసాను, ఫైర్ చేయలేదు ఎందుకంటే టీమప్ చేశారు కదా బాగుందని. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి రష్ చేసాం, వాళ్ళు ఫైర్ చేశారు. ఇప్పటి నుంచి గేమ్ ప్లే స్టార్ట్ అయిందనమాట. సో అంకుష్ కూడా రష్ చేస్తున్నాడు. గేమ్ ప్లే అంకుష్ చాలా డిఫరెంట్ అన్న, మొబైల్లో వేరేగా ఉంటుంది, పీసీలో వేరేగా ఉంటుంది. నేను చూసేది పీసీ, ఇదైతే మొబైల్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మళ్ళీ ఫేక్ అంకుష్ కామెంట్ కాదు. సో ఐ మీన్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో కానీ హిందీలో కానీ ఎవరైనా లెజెండ్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళతో ఆడి పెడతాను. సో మీరైతే సపోర్ట్ చేయండి. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. సో నేను ఇప్పుడైతే అంకుష్ బ్రో స్క్రీన్ షాట్ ఇచ్చారు నాకు, స్క్రీన్ షాట్కు ఐ మీన్ థంబ్నైల్ కోసం స్క్రీన్ షాట్ అని అంటే. సో ఆయన పొజిషన్ ఇచ్చాడు వచ్చి. సో
సో నేనైతే థంబ్నెయిల్కి స్క్రీన్ షాట్ తీసేసాను. సో ఇంకా ఐ మీన్ ఇంకా అదర్ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయన్న, మీకు ఇంకా చూపెడతాను. సో ఇప్పుడైతే మొత్తం అందరూ చనిపోయారన్న, నేను ఒక్కడనే మిగులుతాను లాస్ట్కి. సో విన్ అవ్వను కానీ నేను ట్రై చేశాను, ఎందుకంటే నేను కొత్త డివైజ్ ఇప్పుడే ఫస్ట్ టైం ఆడటం. సో నాకు ఆ ఏం అడ్జస్ట్మెంట్ ఏం సెట్ చేసుకోలేదు నేను, సో నా మూమెంట్ కూడా ఉండదు. సో నేనైతే ట్రై చేశానన్న, మ్యాక్సిమం నేను ఆడడానికే ట్రై చేశాను. సో వీలైనంత మంది నాక్ చేసి కిల్ కూడా చేసేసాను. సో లాస్ట్ నా దగ్గర ఇంకా బ్లడ్ లేదనమాట, నేను అక్కడ హీల్ చేసుకునే టైం కూడా లేదు, నా దగ్గర మెడికిట్స్ ఒకటే ఉంది, సో ఆ హీల్ చేసుకునే టైం కూడా లేదు. సో ఈ రౌండ్ అయితే ఓడిపోయాను. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్న, ఈ రౌండ్ చాలా వెరైటీగా జరిగింది. సో మేమైతే నేను ఫస్ట్ అయితే రఫ్ తీసుకున్నాం అనుకున్నా, సో అక్కడ మొత్తం గ్లో వాల్ వేసేసారు, నేను ఒక అతను మ్యాక్సిమం ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాను. సో అతను అయితే కిల్ చేసేసారు బవేష్లో. సో నేనైతే డ్యామేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానన్న, సో నేనైతే డ్యామేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే అనుకుష్ నేను నాక్ చేశారనమాట. సో నాక్ చేసేటప్పటికి నేను అతను ప్రోన్ వేసారు, నేను ప్రోన్ బయట ఉన్నా. సో మొత్తం మా స్క్వాడ్లో ముగ్గురు నాక్ చేశారు, అందులోకి ఎస్వి ఐ మీన్ ఎస్విఎన్ అన్న బ్రో అయితే మాకు గ్లోవల్ వేసి ఒక అతనికి అయితే రివైవ్ ఇచ్చారు, అది ఎవరికి వస్తుందో మాకు తెలియట్లేదు. భవేష్ బ్రోకి అయితే వచ్చింది. సో అనుకుష్ నేను ఉండిపోయాము, ఇప్పుడు మా మీద గ్రెనేడ్ వేసారు అరే, మా మీద ఇద్దరిని గ్రెనేడ్ వేసి చంపేశారన్న మొత్తానికి. సో చాలా అటకారంగా చనిపోయాం ఇద్దరు. సో ఇంకా ఒక అతనే ఉన్నారు ఆ టీంలో. సో వీళ్ళైతే ఇప్పుడు మా వాడు గ్రెనేడ్ వేస్తారు నాకు తెలిసి, ఉప్ చేస్తాడు, అయిపోయింది అంతే, ఇంకా అయిపోయింది, పగకి పగ తీసేసుకున్నాం. గ్రెనేడ్తో చంపితే గ్రెనేడ్తో చంపేసుకున్నాం, దెబ్బకి దెబ్బ. ఇందరినా నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడైతే మన వాడు డబల్ స్నైపర్ అయితే తీసాడు. నేనైతే అన్నాను, అంటే ఐ మీన్ అందరికీ డబల్ స్నైపర్ అంటే ఇష్టం కదా అనుకోసం నేను అడిగిన, ఇలాగ డబల్ స్నైపర్ తీయంటే అతను డబల్ స్నైపర్ తీశాడు. సో ఇప్పుడైతే లాస్ట్ గేమ్ అనమాట, ఇదే లాస్ట్ రౌండ్. సో మ్యాక్సిమం మేమే విన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే స్నైపర్స్ తీసాం కదా, ఎక్కువ డ్యామేజ్ పడుతుంది. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం, రష్ చేయడానికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మేము వాళ్ళ కింద ఉన్నారు కదా, మాకు అడ్వాంటేజ్ అవుతుందని. సో మేమైతే ముందు వెళ్ళిపోతున్నాం. సో వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు టైం ఐ మీన్ వాళ్ళు కూడా ఇంకా రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకో రౌండ్ లూజ్ అయితే విన్ అయి మేము విన్ అవుతాం కదా. సో వాళ్ళ మైండ్లో సెట్లో ఉన్నారు. సో మేమైతే ఏం చేసినంటే స్నైపర్ ఇచ్చుకొని మ్యాక్సిమం డ్యామేజ్ ఇవ్వడానికి ట్రై చేసిన. సో నాకైతే డ్యామేజ్ ఇచ్చారు. సో నేనైతే ఇంకా స్నైపర్ ఏం ఆన్ చేసి పెట్టుకున్నా, నెక్స్ట్ ఇంకా అదే పొజిషన్లో పెట్టేశాను ఏము. సో అతను రాగానే జస్ట్ ఫైర్ చేయగానే డ్యామేజ్ పడుతుంది, అండ్ ఇంకా అస్సలు బయటకు రాడు. ఈ టైంలో అయితే మనం మూమెంట్ ఇవ్వాలి. సో నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను, అనుకుష్ అయితే క్రోన్ వేసేసాడు. సో నేనైతే మ్యాక్సిమం మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో వాళ్ళ మీదకి వెళ్ళి ఎంత బేగా రష్ చేస్తే అంత మంచిది మనకి. సో ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎస్కేప్ అయిపోతారు. సో ఎందుకంటే క్లాక్ టవర్లో చాలా చాలా ఐ మీన్ ఫోర్ డైరెక్షన్ నుంచి మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది ఏదో ఒక డైరెక్షన్ నుంచి వస్తున్నా మాకు ఐ మీన్ మేము లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకైతే అయితే ఇక్కడ బోయ్ అయితే వచ్చేసింది, మేమైతే విన్ అయిపోయాను. ఇదే నా వీడియో, మీరు ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేయండి. సో ఎవరైనా యూట్యూబర్తో ఆడాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ యూట్యూబర్తో పక్కా ఆడతాను. సో మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరో నాకు కామెంట్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.